ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదవీరణపై ఒక సంచలన నిర్ణయం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం, వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి, అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది. రిటైర్మెంట్ ఏజ్కి సంబంధించి సంచలన ఉత్తర్వులు రావడమే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అక్కడి కార్మికుల రిటైర్మెంట్ వయసును 63 సంవత్సరాలకు పెంచనుంది అని చెప్పి. సో ముఖ్యంగా మనకి 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసు 2 సంవత్సరాలు పెంచడమే జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంకో సంవత్సరం పెంచుతూ 63 సంవత్సరాలకు అయితే ఫిక్స్ చేయడమే జరిగింది. సో మొత్తంగా మనకి 3 సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ వయసు అయితే పెరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ప్రస్తుతం అక్కడి మగవాళ్ళు 60 సంవత్సరాలకు రిటైర్ అవుతుండగా దానిని మరో 3 ఏళ్ళు పెంచుతూ మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక కార్మికులుగా పనిచేసే మహిళల రిటైర్మెంట్ వయసు కూడా మనకి పెరగనుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, 55 నుంచి 58 సంవత్సరాలకు పొడిగించారు అని చెప్పి. సో రిటైర్మెంట్ వయసును మారుస్తూ తీసుకున్న నిర్ణయం 15 ఏళ్లకు పైగా అమల్లో ఉండనుంది. సో ముఖ్యంగా వచ్చే ఏడాది మనకి 2025 జనవరి నుంచి సో ఈ యొక్క నిర్ణయం అయితే అమల్లోకి అయితే రానుంది. సో ముఖ్యంగా ఇది చైనాకు సంబంధించిన సమాచారం. సో ముఖ్యంగా అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైట్ స్టేట్ వాళ్ళు.